ఈ పచ్చి రొట్టె ఎరువులు కలి దున్నిన తర్వాత మనకి రైతు సోదరులు, ఈ వరి వేసుకున్న రైతు సోదరులు అందరూ కూడా 25 రోజుల వరకు నారు పెంచి ఆ పెంచినటువంటి నారుని ప్రధాన పొలంలో నాటుకున్నట్టయితే మనకి నారు ఆరోగ్యవంతంగా ఉండటమే కాకుండా వేగంగా ఎదిగి అలాగే మొన తిరిగి ఎక్కువ పిలకలను కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే దీంట్లో భాగంగానే ఈ సేంద్రీయ వ్యవసాయంలో కానీ ప్రకృతి వ్యవసాయంలో కానీ చేసినప్పుడు ఈ రసాయనిక ఎరువుల మీద ఎక్కువగా ఆధారపడకుండా ఏదైతే మనకి ప్రకృతి పరంగా అంటే కౌ బేస్డ్ ప్రొడక్ట్స్ అంటాం అన్నీ కూడా, సో వాటిని గో ఆధారిత అన్ని పదార్థాలను వాడి మనము అధిక దిగుబడిని కూడా సాధించవచ్చు. అందులో ప్రధానమైనది జీవామృతం తయారీ. ఆ జీవామృతంలో ద్రవ జీవామృతం అనేది మనం ప్రధానంగా వరి పంట వేసినప్పుడు 6 నుంచి 7 సార్లు అంటే ప్రతిసారి నీటితోటి పెట్టిన ప్రతిసారి కూడా ఒక 200 లీటర్లు అనేది ద్రవ జీవామృతం మనం విడిచిపెట్టినట్టయితే మొక్కకి అధిక పోషకాలు అనేవి అంది మనకి ఎక్కువ దిగుబడి అనేది రావడానికి అవకాశం ఉంటుందండి. ఈ ద్రవ జీవామృతం తయారీ చాలామంది రైతు సోదరులు కూడా చేస్తూ ఉన్నారు. వాటి గురించి మళ్ళీ ఇంకొకసారి మనము చూసుకున్నట్టయితే ఒక 200 లీటర్ల డ్రమ్ తీసుకొని ఆ 200 లీటర్ల డ్రమ్లో ఒక 180 వరకు కూడా నీటిని తీసుకొని దాంట్లో ఒక 10 కేజీల వరకు పేడని అలాగే ఒక 5 నుంచి 10 లీటర్ల వరకు ఈ కౌ తాలూకా మూత్రాన్ని గోమూత్రాన్ని కూడా వేసి దాంట్లో ఒక 2 కేజీల శనగపిండి అలాగే 2 కేజీల బెల్లం ఒక పిడికెడు పుట్టమన్ను వేసి ఒక సర్వీ దిశలో మనం రోజుకి 2 సార్లు తిప్పుకున్నట్టయితే ఒక 4 రోజుల్లో మనకి ఈ జీవామృతం అనేది తయారవుతుంది. ఈ తయారైనటువంటి జీవామృతాన్ని నీటి తరిడిచ్చిన ప్రతిసారి కూడా ఒక డ్రమ్ముడు అంటే ఒక 200 లీటర్ల ఈ జీవామృతాన్ని మనం ఇచ్చినట్టయితే వరిలో అధిక దిగుబడులు అనేవి సాధించవచ్చు. అలాగే ఘనజీవామృతం కూడా తయారు చేసుకోవచ్చు అండి. ఈ ఘనజీవామృతంలో ప్రధానంగా కూడా వాడేది ఈ ఆవు తాలూకు పచ్చి పేడని అలాగే ఈ బెల్లాన్ని శనగపిండిని ఈ పొట్టమన్నని కలిపి దీనిని మనం ఒక ఉండలు ఉండలుగా చేస్తాం, పెద్ద పెద్ద ముద్దలుగా చేసి వాటిని నీళ్ళలో ఆరబెట్టి ఈ నీళ్ళలో ఆరబెట్టినటువంటి ఈ ఘనజీవామృతాన్ని ఈ నేలకి మనం ఈ సమ్మర్ అంటే ఈ వేసవి దుక్కులు చేస్తున్నప్పుడే సమానంగా వెజ్జల్లుకొని నేలలో కలిదిన్నుకోవచ్చు అండి. సో ఈ రెండు ద్రవజీవామృతం అలాగే ఘనజీవామృతం అనేది ఈ నేలకి ఆరోగ్యవంత అంటే సారాన్ని పెంచడమే కాకుండా ఈ పోషకాలను కూడా ఎక్కువగా అందిస్తూ ఉంటుంది. వీటిని వాడటం వల్ల ఈ రెండింటిని వాడటం వలన ప్రధానంగా మనకి నేలలో ఈ మనకి మొక్కకు ఉపయోగపడినటువంటి బ్యాక్టీరియా అనేది ఏదైతే ఉంటుందో జీవరాశుల సంఖ్యని పెంచుతుంది, దాన్ని మైక్రోబియల్ కౌంట్ అంటాము. ఆ మైక్రోబియల్ కౌంట్ పెరగడం వలన ఏవైతే మనకి నేలలో ఉండిపోయిన ఉన్నటువంటి అంటే మిగిలినటువంటి అలాగే స్థిరీకరించబడినటువంటి మూలకాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా మొక్కలకి అందుబాటులోకి తీసుకొచ్చి ఎక్కువ కాలం మొక్కకి అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటుంది. అలాగే ఈ మనం పోషకాల విషయానికి వచ్చినట్టయితే ఈ రెండింటి అంటే ద్రవజీవామృతాన్ని అలాగే ఘనజీవామృతం వాడుకుంటూ ఉంటాం.